ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వింత వింత చర్చలు తెర మీదకు వస్తూ ఉంటాయి తాజాగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన చర్చ గత కొద్ది రోజులుగా జరుగుతోంది ప్రజల్లోనే కాదు పార్టీ నాయకుల్లో కూడా అదే పార్టీకి చెందిన నాయకుల్లో కూడా చర్చ జరుగుతోంది తెలుగుదేశం పార్టీ భవిష్యత్ ఏంటి భవిష్యత్ నాయకుడు ఎవరు తెలుగుదేశం పార్టీని లీడ్ చేసి పార్టీ బాధ్యతలను భుజాన వేసుకొని ముందుకు వెళ్ళే నాయకుడు ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్నారా లేదా అనే చర్చ అయితే జరుగుతుంది అటువంటిప్పుడు ఖచ్చితంగా ఆటోమేటిక్గా తెర మీదకి వచ్చే పేరు నారా లోకేష్ అయితే ఇక్కడ నారా లోకేష్ గారికి పార్టీని లీడ్ చేసి ముందుకు తీసుకెళ్లే శక్తి సామర్థ్యాలు ఉన్నాయా లేదా అనే ప్రశ్న వచ్చినప్పుడు రకరకాల సమాధానాలు వినిపిస్తున్నాయి ఒక్క నియోజకవర్గానికి ఎమ్మెల్యేగానే గెలవలేని నాయకుడు ప్రత్యక్ష రాజకీయాల్లో ప్రజల మద్దతు పొందలేని నాయకుడు పార్టీని నడిపించడం సాధ్యమయ్యే పనేనా పార్టీని నడిపిస్తూ పార్టీ అధినేతగా కొనసాగుతూ ఒక ముఖ్యమంత్రి అభ్యర్థిగా బరిలోకి దిగడం అనేది ఎంతవరకు సాధ్యమవుతుంది అనేది ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్న కొంతమంది తెలుగు తమ్ముళ్ళు కూడా చెవులు కొరుక్కుంటున్నారు అనేది కొంతమంది రాజకీయ పరిశీలకులు బయట సో అయితే ఈ టాపిక్ ఎందుకు ఇప్పుడు ప్రత్యేకంగా వస్తుంది చర్చకు అంటే ఇప్పటికే చంద్రబాబు గారు కూడా నారా లోకేష్ గారిని పూర్తిగా భవిష్యత్ నాయకుడుగా టీడీపీకి చూడలేబోతున్నారు అనేది ఇప్పుడు జరుగుతున్న చర్చ దానికి కారణం ఆయన బీసీ కార్డు ఉపయోగించడం తాజాగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడు గారిని ఎప్పుడైతే నియమించారో నారా లోకేష్ గారి మీద నమ్మకం లేక ఆయన తెర మీదకు తీసుకొచ్చారనుకోవాలా లేదంటే అక్కడ బీసీ కార్డును వాడాలనే ఉద్దేశంతో అచ్చెన్నాయుడు గారిని తెర మీదకు తీసుకొచ్చారనుకోవాలా కారణం ఏదైతేనే నారా లోకేష్ గారికి పార్టీలో క్రమక్రమంగా గుర్తింపు తగ్గిపోతుంది అనే ప్రచారం అయితే జోరుగా సాగుతుంది ఆ ప్రచారానికి బలం చేకూరేలాగా తెలుగుదేశం పార్టీ తీసుకునే నిర్ణయాలు ఉన్నాయి అంటున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు అలాగే పార్టీలో ఇప్పటికే పార్టీకి దూరం అవుతున్న నాయకులు కానివ్వండి పార్టీలో ఉండి సైలెంట్గా ఉంటున్న నాయకులు కానివ్వండి నారా లోకేష్ గారి నాయకత్వాన్ని యాక్సెప్ట్ చేయగలరా లేదా అనేది మీద అనే దాని మీద వాళ్ళు కూడా ఒక క్లారిటీగా లేరు ఇప్పుడు నారా లోకేష్ గారి పరిస్థితి ఏంటి అదే నేపథ్యంలో టీడీపీ భవిష్యత్తు ఏంటి అనేది ఇంకా ఒక ప్రశ్నగానే మిగిలిపోయింది అంటున్నారు రాజకీయ పరిశీలకులు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి